మోటివేట్ అణచివేతకు అహంకారానికి లోపడికి అణచివేతకు అహంకారం కొట్టాలి సార్. రెండవది ఇవాళ నా రాజీనామాతో మీకు పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, గొర్రెలు వస్తాయి, ఎక్కువ డబ్బులు కట్టకుండానే దళిత బంధు కూడా వస్తుంది 15 లక్షల రూపాయలు చొప్పున అక్కడ మీటింగ్ అవుతాను. అంటే ఒక్క బిడ్డ ఈ బక్క పంతులు బిడ్డ రాజీనామా చేస్తే దర్శుకొని భయపడి నువ్వు ఇవన్నీ ఇస్తాను. ఇవన్నీ మీ బిడ్డ పుణ్యమే అని మాత్రం మర్చిపోకండి. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా కేసీఆర్కి, హుజరాబాద్ ఎన్నికల కోసమే ఇస్తుండొచ్చు కాక, మేము మాకు తెలుసు నీకు రైతుల మీద ప్రేమ ఉండదు, మాకు తెలుసు నీకు దళితుల మీద ప్రేమ ఉండదని, మాకు తెలుసు నీకు ఓట్ల మీద ప్రేమ ఉంటుందని, మాకు తెలుసు నీ కుర్చీ మీద ప్రేమ ఉంటుందని. నువ్వు మనిషిని గంజి నీగలకే తీసేటువంటి లక్షణం ఉందని మేము అడిగినాం. అరే మమ్మల్ని మంత్రులను చూడకపోతామే కానీ మనుషులుగానైనా చూడమని చెప్పి అడిగినాం, మేము మనుషులు చూడమని చెప్పి అడిగినాం. ప్రగతి భవన్లో మాలాంటి వాళ్ళకే ఎంట్రీ లేకుండా, మాలాంటి వాళ్ళకే ఎంట్రీ లేకుండా అవమానించిన చరిత్ర మీది. మీరు ఇవాళ ఒక నయా నిజాం పాలన కొనసాగుతుంది కాబట్టి ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా తప్పకుండా రేపు హుజూరాబాద్లో ఐక్యతతో సోయితో మనకు మనం ఓట్లు వేసుకోవాలి. ఇంతకుముందు మొదలైన చెప్పినట్టుగా ఇప్పుడున్న సందర్భం ఇది ఓట్ల సీజన్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఓట్ల సీజన్ కాదు. నేను కరోనా మంత్రిగా కష్టపడుతుంటే ఓర్వలేక జీర్ణించుకోలేక నన్ను తీసేసింది. అయినా సపోర్ట్ చేయలేనండి, అయినా సపోర్ట్ చేయలేదు. కానీ కొద్దిమంది నాయకులు ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టి, ఏ మిస్టర్ రాజేందర్ నువ్వు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచావు, కేసీఆర్ గుర్తు మీద గెలిచినావు, కేసీఆర్ పార్టీలో గెలిచినావు, నీకు దమ్ముంటే సొంతంగా గెలిచి చెప్పు అని చెప్పి నాకు ఛాలెంజ్ చేసింది. నేనన్నా నేను కేసీఆర్ బొమ్మతో మాత్రమే గెలవలే, నేను కేసీఆర్ బీభాంతో మాత్రమే గెలవలే, నేను 18 సంవత్సరాల కాలం పాటు నా ప్రజలకి సేవ చేసి కానుక మొల్లింపే పనుక పీకి వాళ్ళ అభివృద్ధిని చూసి, వాళ్ళ అభివృద్ధిని చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో భాగంగా గెలిచింది తప్ప కేవలం నీ బొమ్మతో గెలవలేదు బిడ్డ అని చెప్పి ఉన్నాను. నీ బొమ్మతో మాత్రమే గెలిస్తే, నీ గుర్తుతో మాత్రమే గెలిస్తే ఎందుకు గెలవలేదు నీ కూతురు నిజాం బాబులో, ఎందుకు గెలవలేదు నా ఉద్యమ సహచరుడు వినోద్ కుమార్ ఇక్కడ ఎంపీగా, ఎందుకు గెలవలేదు బీఫార్ మున్సిపాలిటీ వ్యక్తి మొన్న, ఎందుకు గెలవలేదు? రెండే రెండు ముఖాలు కదా నీ ఫోటో నీ కొడుకు ఫోటో జిహెచ్ఎంసీ ఎన్నికలలో. 900 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీ తాత జాగిర్ లాగా 15,000 రూపాయల చొప్పున నువ్వు పంచి పెడితే, 15,000 రూపాయల చొప్పున వరదలు వచ్చినాయని చెప్పి పంచి పెడితే కర్ర కాల్చి వాత పెట్టింది కదా మీ ముఖాలకి. ఉన్నదా హైదరాబాద్ జిల్లా మంత్రి ఫోటో? ఉన్నదా సికింద్రాబాద్ జిల్లా మంత్రి ఫోటో? మీ ఫోటోలు మాత్రమే ఉండేది, మీ గుర్తులు మాత్రమే ఉండేది, మీ డబ్బులు మాత్రమే ఉండేది, కానీ మీ అహంకారాన్ని మాత్రం మొరగొట్టింది హైదరాబాద్ ప్రజలు. ఇవాళ మిస్టర్ ఒక బానిస దగ్గర నుంచి పంపిస్తారు, ఇక్కడికి ఒక బానిస దగ్గర నుంచి పంపిస్తారు. ఇక్కడ హుజూరాబాద్ లో ఇంతకుముందు తమ్ముడు బాలరాజు చెప్పినట్టుగా దుబాయ్ లో ఉన్న వాళ్ళు మీకు ఫోన్లు వస్తాయి, ఆస్ట్రేలియా అమెరికా యూరోప్ కంట్రీలలో పనిచేసేటువంటి చదువుకున్న పిల్లలు వీళ్ళు ఇక్కడికి ఫోన్ చేస్తారు. రాజేంద్రనగర్ జరగాల సుమా, ఈ ఎన్నిక రాజేంద్రనగర్ కాదు, ఈ ఎన్నిక కేసీఆర్ హంకర్ మీద వేసేటువంటి ఓటు.
కేసీఆర్ అహంకారాన్ని ఊడగొట్టే ఓటు అని చెప్పి ఫోన్ వస్తుంది. వరంగల్ లో చుట్టాలంటే నీకు ఫోన్ చేస్తాను, కరీంనగర్ లో గోదావరికల్ లో ఉంటే ఫోన్ చేస్తాను. వాళ్ళు ఎక్కడెక్కడ పోయి మీటింగ్ పెట్టి బొగ్గు గని కార్మికులతో మాట్లాడినా, ఐకేపీ సిబ్బందితో మాట్లాడినా, ఉద్యోగులతో మాట్లాడినా, మహిళా సంఘాలతో మాట్లాడినా వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు లోపల లోపల, అగో మారాయణ ఊడగొడతారని కుట్రలు చేసి కుతంత్రం చేసి చుట్టూ బాధపడుతున్నాడు. ఇవాళ మీరిచ్చిన భరోసా మా గ్రామ దేవత సాక్షి అని చెప్పిన భరోసా ఇచ్చారు, 100% నేను విశ్వసిస్తా. ఇవాళ కొట్లాడే బిడ్డ, కొట్లాడే బిడ్డ, అనగారిన జాతులకి గొంతుపోయే బిడ్డ ఈ బిడ్డే కాబట్టి ఈ బిడ్డను గొంతు నిలిపి ప్రాణమండగానే గొంతు పెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తాను కాబట్టి చంపుకుంటారా సాధుకుంటారా ఇలా డిసైడ్ చేసుకోవాల్సి నేను చంపకుండా సాగుకుంటానని చేతుంది. ఇవాళ ఇంత ఇంత వర్షాకాలంలో ఇంత ఎండలో ఎందుకు పాదయాత్ర చేస్తున్నాం? ఆయన పైసల్ని, ఆయన అధికార దుర్వినియోగాన్ని, ఆయన మద్యాన్ని, ఆయన ఆశ చూపే పద్ధతిని ఎన్నుకోగలిగే సత్తా నాకు లేదు, నాకు లేదు. అది హుజురాబాద్ ప్రజలకున్నది, కాణిపర్తి ఆడబిడ్డలకున్నది, కాణిపర్తి అన్నలకున్నది. ఇవాళ మా వాళ్ళు మొత్తం లేకపోవచ్చు, పొలాలకే ఉండొచ్చు, పత్తులలో కలుపు కాడున్నారు, నాట్యేశ కాడుండొచ్చు, మా వాళ్ళు దుక్కుల కాడున్నారు మా వాళ్ళు. కానీ సద్దులు దినకాలు చర్చించి పెట్టండి, నలుగురు కలిసికాలు చర్చ పెట్టండి, టీవీని చూస్తూ కాదు తెచ్చి పెట్టండి. ఎందుకు ఓట్లు వచ్చినాయి, ఎవరు తెచ్చిన ఓట్లు అని చూస్తారు, ఆలోచించేది. అందుకే ఈసారి నేను ఎప్పుడైనా గట్టిగా అడగలే, ఎందుకంటే మా వాళ్ళు నచ్చిన ఓటు వేస్తారు, నచ్చకపోతుండే పడుతుంది. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఊళ్ళ పంచాయతీ కాదు, ఈ పంచాయతీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పంచాయతీ, తెలంగాణ ప్రజల బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పంచాయతీ పంచాయతీ.